పట్టు పరిశ్రమ 7వ తరగతి పాఠ్యాంశం. పట్టు పురుగు గ్రుడ్లు పెట్టడం ఇక్కడ మీరు గమనించవచ్చు. పట్టులో మల్బరీ పట్టు, మూంగా పట్టు, ఈరీ పట్టు, టస్సర్ పట్టు అని 4 రకాలు కలవు. పట్టు మొదట చైనాలో కనుగొనబడినది. పట్టుపురుగు జీవిత చరిత్రలో గ్రుడ్డు దశ, లార్వా దశ, ప్యూప దశ, ఇమాగో దశ అనే 4 దశలు ఉంటాయి. పట్టు కాయని కకూన్ అని పిలుస్తారు. పట్టులో సిరిసిన్, ఫైబ్రోయిన్ అనే ప్రోటీన్లు ఉండటం వలన పట్టు దారాలు గట్టిగా ఉంటాయి. పట్టుపురుగు యొక్క లార్వా క్యాటర్ పిల్లర్ మల్బరీ ఆకులను తిని తన చుట్టూ దారాన్ని అల్లుకొని కకూన్ని తయారు చేస్తుంది. పట్టుపురుగు యొక్క జీవిత చరిత్ర, లైఫ్ సైకిల్. పట్టుకాయలను ఉడకబెట్టడాన్ని స్టిఫింగ్ అని పిలుస్తారు. పట్టుకాయ లోపల ఉండేటువంటి పురుగుని చంపిన తర్వాతే పట్టుకాయ నుండి దారాన్ని సేకరిస్తూ ఉంటారు. వందల కొద్ది గుడ్లు పెట్టడం, ప్రతి గ్రుడ్డు పొదగబడి క్యాటర్ పిల్లర్ అనే లార్వా బయటికి రావటం, అది పరిమాణంలో పెరిగి పట్టుకాయలు తయారు చేయటం. పట్టుకాయలు తెలుపు లేత పసుపు రంగులో ఉండటం గమనించవచ్చు. క్యాటర్ పిల్లర్ పట్టుపురుగు యొక్క లార్వా. సహజ సిద్ధంగా అడవుల్లో చెట్లపై కూడా పట్టుపురుగులు గూళ్ళు పెడుతూ ఉంటాయి. ఒకే ప్రదేశంలో రెక్కల పురుగు, ప్యూప, లార్వా, ఇమాగో దశలు చూడవచ్చు. సిల్క్ వామ్ పట్టుపురుగు యొక్క లార్వా. పట్టుపురుగుల నుండి పట్టుకాయలను పెంచి పట్టుదారాన్ని తయారు చేసేటువంటి విధానం మొత్తాన్ని సెరికల్చర్ అంటారు. చెట్లకి అల్లుకున్నటువంటి పట్టుకాయలు ఇక్కడ మీరు గమనించవచ్చు. సహజ సిద్ధంగా అడవుల్లో కూడా పట్టుకాయలు చెట్లకి కనిపిస్తూ ఉంటాయి. క్యాటర్ పిల్లర్ నోటి నుంచి వస్తున్నటువంటి దారం, బాగా పరిమాణంలో పెరిగినటువంటి క్యాటర్ పిల్లర్ లార్వాలు. 30-35 రోజుల పాటు ఆహారాన్ని తీసుకొని ఈ క్యాటర్ పిల్లర్ లార్వాలు తమ చుట్టూ దారాన్ని అల్లుకొని నివసిస్తూ ఉంటాయి. ఆ పట్టుకాయల నుంచి దారాన్ని సేకరించి మనము పట్టు వస్త్రాలు తయారు చేసుకుంటూ ఉంటాం. పట్టు దారము చాలా నునుపుగా ఉంటుంది, దుమ్ము పట్టదు, దుమ్ము జారిపోతూ ఉంటుంది. ఖరీదైనటువంటిది ఈ పట్టు దారము. పట్టు పురుగులకి, లార్వాలకి ప్రధాన ఆహారము మల్బరీ ఆకులు. కేవలం ఓన్లీ మల్బరీ ఆకులు మాత్రమే పట్టుపురుగులు తింటూ ఉంటాయి.
అందువలన పట్టుపురుగు పెంచేటువంటి వారు మల్బరీ తోటను కూడా పెంచవలసి ఉంటుంది. ఈ మల్బరీ ఆకులను తిని పెరిగి పట్టును ఇచ్చేటువంటి వీటిని మల్బరీ పట్టు పురుగులు అని పిలుస్తాం. రెక్కల పురుగు పట్టుకాయల నుండి పట్టు దారంతో పోల్చుకుంటే ప్రతి దారమే తక్కువ రేటు ఎందుకో చెప్పగలరా? పట్టు పరిశ్రమలో ఉన్నటువంటి కష్టాలు మీకు తెలుసా? అతి చిన్న కీటకాలు తయారు చేసేటువంటి ఈ దారానికి వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఒకప్పుడు చైనా దేశములో పట్టు పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన రోజుల్లో ఈ పట్టుగూళ్లను అమ్మినా, ఈ పట్టు పెంపకాన్ని గురించి ఇతర దేశాలకు చెప్పినా ఆ దేశములో దోషులను ఉరిదీసేవారట. పట్టుని అమ్మి విదేశీ డబ్బును కూడా చైనీయులు బాగా సంపాదించారు. పట్టుదారంతో నేచినటువంటి వస్త్రాలకు మంచి విలువ ఉన్నది. ఈ పట్టు వస్త్రాలు ధరించినటువంటి వారు హుందాగా కనిపిస్తారు. మన గ్రామాలలో పట్టణాల్లో కూడా మీరు గమనించవచ్చు, పట్టు వస్త్రాలు అనేవి పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో ప్రజలు ధరిస్తూ ఉంటారు. పట్టుకాయకి ఒక ప్రక్క భాగంలో చిన్న రంధ్రము చేసుకొని ప్యూపా దశ నుండి రెక్కల పురుగు బయటికి వస్తుంది. కానీ ఈ ప్యూపా దశ నుండి రెక్కల పురుగు బయటికి వచ్చేటప్పుడు పట్టుకాయ యొక్క దారాలు తెగిపోతాయి, కాబట్టి నాణ్యత తగ్గిపోతుందని భావిస్తూ ఉంటారు. ఈ రెక్కల పురుగు వెలుపలికి వచ్చినాక ఇమాగో దశ రెక్కల పురుగు. ఈ రెక్కల పురుగు ప్రత్యుత్పత్తి దశకు చేరుకొని సంపర్కము జరిగినాక గ్రుడ్లు పెట్టి మరలా చనిపోతూ ఉంటాయి. రెక్కల పురుగు యొక్క జీవితకాలం స్వల్పకాలం. దారాలు తెగిపోకుండా ఉండాలంటే పట్టుకాయలను ఉడికించి లోపల ఉన్న ప్యూపాల్ని చంపడాన్ని స్టిప్పింగ్ అని పిలుస్తారు. పట్టుకాయలను ఉడికిస్తూ దారాలను జాగ్రత్తగా తీస్తూ దారపు కండెలకు చుడుతూ ఉంటారు. దీన్ని రీలింగ్ అని పిలుస్తూ ఉంటారు. పట్టుకాయలను ఉడికిస్తూనే దారాలు తీస్తూ ఉంటారు. ఆ తరువాత దారాలకు సహజ సిద్ధమైనటువంటి రంగులు అద్ది నిలువు దారాలు అడ్డు దారాలు ఏర్పాటు చేసి మగ్గంపై పట్టు చీరలు పట్టు వస్త్రాలు నేస్తూ ఉంటారు ఆయా కార్మికులు. పట్టు దారాన్ని తూకం వేయుట మీరు గమనించవచ్చు. మల్బరీ పట్టు, మల్బరీ పట్టు ఖరీదైనది. వేల సంవత్సరాల నాడు పట్టు పురుగులు పెంచే విధానం, చైనీయులు అవలంబించే విధానం. మూంగా పట్టు, మూంగా పట్టు మల్బరీ పట్టుతో పోలిస్తే ఇది నాణ్యత తక్కువ, ధర తక్కువ. మూంగా పట్టుపురుగు ఈరీ పట్టుపురుగు లార్వా, ఈరీ పట్టుపురుగు లార్వా ఇవి సహజ సిద్ధంగా అడవుల్లో
చెట్లపై ఓక్ ఆముదం రేగు చెట్లపై పెరుగుతూ ఉంటాయి. సిల్క్ వామ్ 43% ఫ్యాట్, 0.5% కాల్షియం, 0.6% ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. విభిన్న రంగుల్లో పట్టు వస్త్రాలు. పట్టు వస్త్రాలు ధరించినటువంటి మహిళలు. ఈ మధ్య పట్టు వస్త్రాలపై వధూవరుల ఫోటోలు కూడా నేత కార్మికులు నేత నేయటంలో తమ కళను ప్రదర్శించారు. లక్షల రూపాయల విలువ చేసేటువంటి పట్టు వస్త్రాలు కూడా మార్కెట్లో ఉన్నాయి. ప్రస్తుతం కృత్రిమ దారాలతో తయారైనటువంటి వస్త్రాలు బహుళ ప్రాచుర్యములో ఉన్నాయి. పట్టు వస్త్రాలు కేవలం వేడుకలకు పండుగలకు మాత్రమే ప్రజలు ధరిస్తారు. మిగిలిన రోజులు కృత్రిమ వస్త్రాలు ధరిస్తూ ఉంటారు. పట్టు చీరలు. వెండి దారాలను ఉపయోగించి కూడా పట్టుతో కలిపి నేతవారు పట్టు వస్త్రాలు తయారు చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో బంగారుపు తీగలను కూడా ఉపయోగించి పట్టు దారాలతో మిళితము చేసి పట్టు వస్త్రాలు తయారు చేస్తూ ఉంటారు. అందువలనే పట్టు వస్త్రాలకు ధర ఎక్కువగా పలుకుతూ ఉంటుంది. మూడవ తరగతి నుండి 10వ తరగతి వరకు వివిధ జీవశాస్త్ర వీడియోల కోసం యూట్యూబ్లో సోమేపల్లి శ్రీనివాస్ ఛానల్ చూడండి ఉచితంగా.